అమృత కథలుకి స్వాగతం. ఈ జగత్తులోని ఉనికికి కారణమైన మూలశక్తి ఆ ఆదిశక్తి. ఆదిశక్తి స్వరూపమే సతి. ఇవాల్టి మన కథలో సతి గురించి తెలుసుకుందాం. ఒకరోజు బ్రహ్మదేవుడు తన మానసపుత్రులలో ఒకరైన దక్షుని పిలిచి భూమి మీద జీవాన్ని పెంచమని ఆదేశిస్తారు. అప్పుడు దక్షుడు ఆదిశక్తిని తన సంతానంగా కలగమని ప్రార్థిస్తాడు. అతని ప్రార్థనను స్వీకరించి ఆదిశక్తి దక్షుని ఇంట సతిగా జన్మిస్తుంది. తన కుమార్తెైన సతిని దక్షుడు ఎంతో అపురూపంగా పెంచుకుంటాడు. ఆ మాయలో సతి తానే ఆదిశక్తి అనే సత్యాన్ని మరచి ఒక సాధారణమైన అమ్మాయిలా మారుతుంది. సతి యొక్క విధి శివుని చేరుకోవటమే. కానీ తన తండ్రి అయిన దక్షునికి త్రిమూర్తులలో ఒకరైన శివుడంటే మహాకోపం, ఎంతో చిన్నచూపు కూడా. కొంతకాలం తర్వాత దక్షుడు విష్ణు కోసం పద్మనాభస్వామి దేవాలయం నిర్మిస్తాడు. పూర్తి సాంప్రదాయాలతో విష్ణు విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి తీసుకువెళ్తుండగా విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకువెళ్ళడం అసాధ్యమవుతుంది. కానీ అందుకు గల కారణం ఏమిటో ఎవ్వరికీ అర్థం కాదు. అటువంటి పరిస్థితిలో శిల్పి సతి దగ్గరకు వచ్చి శివలింగాన్ని విష్ణు చేతి కింద భాగం ఉంచమని, శివలింగం లేనిదే విష్ణు విగ్రహం అసంపూర్ణమని, పూజకి పనికిరాదు అని చెప్తారు. సతి ఆ శిల్పి చెప్పిన ప్రకారం చేస్తుంది. కొంతకాలం తర్వాత శివలింగాన్ని చూసిన దక్షుడు ఎంతో కోపగ్రస్తుడై, ఎవరు ఈ లింగాన్ని ఇక్కడ ఉంచారు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు సతి తన తండ్రి వద్దకు వచ్చి నిజాన్ని ఒప్పుకుంటుంది. దక్షుని చేత ఎన్నో తిట్లు తింటుంది. అంతటితో శాంతించకుండా అందరి ముందు శివుని ఎంతో అవమానిస్తాడు దక్షుడు. ఆ సమూహంలో నుంచి శివుని భక్తుడైన దదీచి మహర్షి సతి వద్దకు వచ్చి ఆమెని ఓదారుస్తాడు. దక్షుడు దదీచి మహర్షిని కూడా అవమానించి శివుని తన ముందు ప్రత్యక్షమయ్యేలా చేయమని దదీచిని సతిని ఆదేశిస్తాడు. అప్పుడు దదీచి సతికి బిల్వపత్రాలు ఇచ్చి శివుని ఆరాధించమని కోరుతాడు. సతి అలా చేశాక శివుడు అందరి ముందు ప్రత్యక్షమై సతి ముందు నిలుస్తాడు. ఇరువురు ఒకరినొకరు చూసుకున్నాక శివుడు మాయమవుతాడు. మొదటి చూపులోనే శివుడితో ప్రేమలో పడుతుంది సతి. శివుడంటే పడని తన తండ్రిని దాటుకుని శివుని సతి ఎలా చేరుకుంటుంది అనేది వచ్చే కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.